తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా స్థానికులకు సమస్యగా మారిన కోరుకొండ ఏనం భూముల స్థలాలు క్రయ విక్రయాలు జరపకుండా నిర్వహిస్తున్న చట్టాన్ని తొలగించే వరకు పోరాటం ఆగదని ఉద్యమకారుడు డాక్టర్ కుంచే వెంకటరమణ స్పష్టం చేశారు. ఏనం భూముల క్రయ విక్రయాలను నిరోధిస్తూ 2013 లో చేసిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమస్యపై గత కొన్ని రోజులుగా తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రిలే నిరాహార దీక్షలు ఈ నెల 12వ తేదీకి 100 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దీక్షా స్థలం నుంచి స్థానికులతో కలిసి ఆయన ర్యాలీగా బస్ స్టాండ్ సెంటర్ వరకు వచ్చి అక్కడ బైఠాయించారు. ఈ సందర్భంగా ఏనాం చట్టాన్ని రద్దు పరచాలని రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ సమస్యపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కుంచే రమణ మీడియాతో మాట్లాడుతూ కోరుకొండ ఏనాం భూములను క్రయ విక్రయాలు నిరోధిస్తూ 2013లో చేసిన చట్టాన్ని రద్దు పరచాలని అన్నారు. ఈ చట్టం ఉండడం వల్ల సామాన్యులకు యజమానులకు ఆర్థిక భారం కలుగుతుందని ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని బ్యాంకు రుణాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండు వేల 2013లో తయారు చేసిన చట్టాన్ని రద్దు చేయమని గత ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది, ఈ ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వం వెళ్తూ ఏదో పడేసినట్టు 2/2019 అనే ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని చట్టం చేయవలసిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినా సరే ఇదే ఎమ్మెల్యే గారు దీని మీద పోరాటం కూడా చేశారు. అయినా సరే ఈ 2 సంవత్సరాలు అయినా సరే ఈ యొక్క సమస్యకి ఎటువంటి కదలిక రాలేదు. దయచేసి మేము అడుగుతున్నది ఒకటే, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వనంత గౌరవంతో మిమ్మల్ని శాసనసభకు పంపించాం. దయచేసి ప్రజల సమస్య ఈ 7.5 సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రజలు వాళ్ళు ఇంట్లో కుమిలికుమిలికులు ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అప్పులు పడతలేదు, వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసుకోలేకపోతున్నారు, చదివించుకోలేకపోతున్నారు. దయచేసి స్పందించండి. ఈ సమస్యని మీ సమస్య అనుకోండి, ఈ సమస్యని మీ సమస్య అనుకుని ఆ ఫైల్ని ముందు రాబోయే మంత్రివర్గ సమావేశంలో పెట్టి తర్వాత దాన్ని తదనుగుణంగా ఆ ఫైల్ని ఫాలో అయ్యి తర్వాత చట్టసభలో తీసుకెళ్ళి చట్టం చేసిన తర్వాత మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఈ యొక్క జీవో వచ్చి నిషిద్ధ భూముల నుంచి మా భూముల్ని తొలగించే వరకు మీరు ఇవన్నింటి ఈ యొక్క సమస్య తీరుస్తారని ఆశిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు ఈ సమస్య కోసం మేము కూర్చోవడం జరిగింది, ఈ సమస్య తీరే వరకు మేము ఈ యొక్క దీక్షని విరమించేది లేదు. ఏ రోజైతే రిజిస్ట్రేషన్ ఆఫీసులో మా యొక్క భూములు రిజిస్ట్రేషన్ అయ్యి ఫస్ట్ డాక్యుమెంట్ వస్తుందో ఆ రోజు మాత్రమే మేము ఈ యొక్క దీక్షను నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా కోరికొండ కోరణ మండలంలో గత 100 రోజులుగా కుంచే వెంకటరమణ గారు రైతులు బాధ్యతలు కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నా. ఇంతవరకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించలేదు. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసి ఎమ్మెల్యే గారు మా భూములు మా ఇంట్లో ఇళ్ల స్థలాలు ఇష్టం జరిపించాలని మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చాలని ఒక ఆపదలో ఆదుకొని మరి కోరుకునే గ్రామంలో చాలా మంది పెండ్లు అవ్వక లోనులు రాక ఆర్థికంగా చదువులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అన్నీ పరిష్కరించి ఎమ్మెల్యే గారు వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చుకోవడానికి మేము కోరుకున్నాం. నా పేరు కర్రీవర గణేష్ అండి. నేను 3వ వార్డు మెంబర్ని, నా భార్య లక్ష్మీ సోరాజ్ గ్రామ సర్పంచ్.